हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल इवाल्टि मन वीडियो लो विरिगिन पालु उंटाई कदंडी वाटिनी एला मल्ली रीयूज चेसुकोवच्चु अनेदी नेनु ई रोजु चेप्पबोतुन्नानु अंटे विरिगिन पालुतो वेरे रकंगा एलागा मनं वेरे रेसिपीनि गानी चेसुकोवच्चु अनेदी नेनु ई रोजु నాకు తెలుసిన చిట్కా ద్వారా అంటే నాకు ఒకటి తెలుసు సో అది మీకు షేర్ చేద్దాం అనుకొని ఈ రోజు వీడియోలో నేను చెప్పబోతున్నాను సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచండి దాని వల్ల ఎప్పుడు మనం వీడియో పెట్టినా నోటిఫికేషన్ అనేది వస్తుంది జనరల్ గా పాలు అనేవి ఎప్పుడు విరిగిపోతాయి అంటే మనం ఏమైనా ప్యాకెట్స్ మార్నింగ్ ఏ తెప్పిచ్చి బయట అట్లాగే వదిలేసాం అనుకోండి దాని వల్ల కూడా జరుగుతుంది లేదంటే ఏదైనా వెసల్ సరిగా తీసుకోకపోయినా పాత్ర వల్ల కూడా ఆ గిన్నె వల్ల కూడా విరిగిపోతాయి అలాంటప్పుడు వాటిని ఏం చేయొచ్చు అంటే ఇలాగ స్టవ్ పైన పెట్టుకోండి మరి హై ఫ్లేమ్ లో పెట్టొద్దు మరి లో ఫ్లేమ్ లో కాదు లో టు హై అంటే మీడియం లో పెట్టుకొని మీరు స్టవ్ పైన ఒకసారి కలిపి ఇలా ఉంచండి చూసారు కదా మనకి ఇలా వాటర్ అనేది బయటికి వచ్చేయడం జరుగుతుంది అంటే లోపల ఉన్న పాల్ శాతం అంతా సెపరేట్ అయిపోతుంది అన్నమాట అందులో పన్నీర్ అంతా సెపరేట్ అయిపోయి మనకి వాటర్ అంతా సెపరేట్ అయిపోతుంది పాలు ఇక్కడ మనకి ఫ్రెష్ గా ఉన్న పాలు విరిగిపోయినప్పుడు ఇలా రెసిపీని ట్రై చేయండి ఎందుకంటే మనకి కొన్నిసార్లు విరిగిపోయినప్పుడు బాగా స్మెల్ వచ్చేసి జిగురు జిగురుగా అంటే ఎలా అంటే కొంచెం పులుపు స్మెల్ కూడా వచ్చేస్తుంది అలాంటప్పుడు మనం ట్రై చేయకూడదు మనకి కొంచెం ఆ మిల్క్ స్మెల్ లాగా వస్తుంది కదా అలాంటి పాలు అయితే మనకి ఫ్రెష్ గా ఉన్నట్టు ఇన్ కేస్ మీకు అలా కూడా తెలియలేదు అనిపిస్తే పన్నీర్ మనకి ఇక్కడ రెడీ అయిపోయిన తర్వాత వడకట్టిన తర్వాత పన్నీర్ అనేది కొంచెం పులుపు అలా వచ్చింది అనుకోండి టేస్ట్ మనం చిన్నగా నోట్లో పెట్టి టేస్ట్ చేస్తే పన్నీర్ కొంచెం పులుపుగా ఉంది అనుకోండి అలాగే అయితే మాత్రం పడేసేయండి ఎందుకంటే అలాంటి దాంతో మనం రెసిపీ ట్రై చేయకూడదు అది కంప్లీట్ గా మనకి మిల్క్ అనేది పాడైపోయినట్టే అది యూస్ఫుల్ అవ్వదన్నమాట ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకొని ఈ రెసిపీని ట్రై చేయండి ఇక్కడ మనకి పన్నీర్ వాటర్ సెపరేట్ అయిపోయాయి కదా సో ఇప్పుడు మనం ఒక స్ట్రైనర్ తీసుకొని నీట్ గా వడకట్టేసుకోవాలండి ఇలా వడకట్టిన తర్వాత మనకి అందులో ఉన్న వాటర్ అంతా కంప్లీట్ గా స్ట్రైన్ అయిపోతుంది కదా దీన్ని మళ్ళీ మనం ట్యాగ్ చేసి అట్లా ఏం చేయక్కర్లేదు అంటే వాటర్ కోసం ఒక క్లాత్ లో కట్టి అట్లా ఏం చేయాల్సిన లేదు డైరెక్ట్ గా స్టవ్ పైన ఒక పాన్ ని పెట్టుకొని మనం తీసుకున్న ఆ పన్నీర్ స్ట్రైన్ చేసుకున్నాం కదా ఆ పాన్ లో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఒక గరిటెని గాని ఏదైనా తీసుకొని దాన్ని స్మూత్ గా స్మాష్ చేస్తూ మిక్స్ చేయండి ఇక్కడ లో టు మీడియం ఫ్లేమ్ లోనే దగ్గరగా ఉంటూ నీట్ గా ఇలా స్మాష్ చేసుకుంటే మనకి అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ కూడా పోతుంది అండ్ తర్వాత మనకి రెసిపీ ప్రిపేర్ చేసినప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది పన్నీర్ లాగా బాల్స్ లాగా ఉండకుండా కరెక్ట్ గా ఉంటుంది ఇక్కడ నాకు 1 లీటర్ మిల్క్ అనేది ఇలాగా విరిగిపోయాయండి పాలు అందుకనే నేను ఒక 100 గ్రామ్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను అన్నమాట ఒక లీటర్ కి 100 గ్రాముల షుగర్ అయితే సరిపోతుంది మనకి ఇలాగ నీట్ గా స్మాష్ చేస్తూ మొత్తాన్ని మిక్స్ చేసుకుంటూ ఉండండి పంచదార అంతా మనకి ఇక్కడ కరిగిపోయి మొత్తం రెండు పన్నీర్ అంతా పంచదారని అంటే షుగర్ ని అబ్జర్వ్ చేసుకొని మనకి కరెక్ట్ టేస్ట్ అనేది వచ్చేస్తుంది ఎప్పుడైతే మనకి దగ్గర కొంచెం వస్తుందో అప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోండి టేస్ట్ కోసం మొత్తం ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత మొత్తం కంప్లీట్ అంటే లైట్ గా మనకి తడి అనేది తెలిస్తే సరిపోతుందండి మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసినట్టే ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడే అంటే చిన్న వేడి ఉంటే సరిపోతుంది అప్పుడు చేతికి కొంచెం గీని అప్లై చేసుకొని స్మూత్ గా అంటే మనకి ఇక్కడ చిన్న చిన్న బాల్స్ లాగా కనిపిస్తుంది కదా అలా లేకుండా స్మూత్ పిండి ముద్దలాగా అయిపోయేలాగా స్మాష్ చేసుకోండి నీట్ గా స్మాష్ చేసుకున్న తర్వాత వీటిని మీకు నచ్చిన షేప్ లో మనం కలాకండ్ చేసుకుంటారు కదా అలా అయినా చేసుకోవచ్చు చిన్న కోవా బిల్ల షేప్ లో అలా అయినా చేసుకోవచ్చు లేదంటే రౌండ్ బాల్స్ మీకు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోండి చూసారు కదా వీడియోలో నేను చూపిస్తున్నాను ఎంత స్మూత్ గా మీరు కూడా అలాగే చేసుకోవాలన్నమాట ఇప్పుడు మీరు కావాలంటే వీటిని స్క్వేర్ షేప్ లాగా చేసుకొని కట్ చేసుకోవచ్చు లేదంటే కోవా బిల్లలు చేస్తారు కొందరు కదా అలా అయినా చేసుకోవచ్చు ఇలా రౌండ్ బాల్స్ లాగా మీకు ఎలా కావాలనుకుంటే అలా ప్రిపేర్ చేసుకోండి నేను ఇలా రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట అంతే ఎంతో ఈజీ కదా రెసిపీ చాలా క్విక్ గా అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది ఇలా చూసారు కదా వెంటనే టచ్ చేస్తే మాత్రం కొంచెం తడిగా ఉంటుంది అంటే ఇక్కడ మనకి కోవా అనేవి బాగా డ్రై అయిపోవాలి డ్రై అయిపోతే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి
మీరు మిల్క్ ఎప్పుడైనా అదే రోజు మీరు మరగపెట్టడం మర్చిపోయినా అట్లాగా ఏమైనా ఫ్రెష్ మిల్క్ విరిగిపోతే పాడేయడానికి మరీ మనసు ఒప్పదు కదా. అలాంటప్పుడు ఇలా ట్రై చేసి పిల్లలకు కూడా తినిపించండి, చాలా ఇష్టంగా తింటారు. బట్ నెక్స్ట్ డే అంటే మనం బాగా డ్రై అయిన తర్వాత తింటేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఈ రెసిపీ మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.